బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మావోలతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకోసం సన్నాహాలు కోసం త్రిసభ్య కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సమాచారం. ఇక చర్చల కోసం గాను సన్నాహాలు జరిపేందుకు కూడా తీర్మానాన్ని సిద్దం చేసుకున్నారు. అలాగే ఆ సన్నాహాల కోసం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఛత్తీస్గఢ్ అంటే పూర్తిగా మావోయిస్టుల ప్రాబల్యం, దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్. దండకారణ్యం వలన ఎక్కువ శాతం ఉంటూ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకి ఇటు మావోలకి రోజు ఎక్కడ వీలైతే ఆ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో దాదాపు రోజు 4-5 సంఘటనలు, ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు, లేకపోతే మందుపాతలు పెరగటం అనే ఘటన దాదాపు 2 దశాబ్దాల కాలంగా నడుస్తున్న నేపథ్యంలో హింసని అరికట్టడానికి ఇటు ప్రభుత్వం కూడా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతకుముందు అంటే వరవరరావు, లేకపోతే మా మీడియాగా ఉన్న ప్రజా సంఘాల నాయకులు పంపించేవారు. ఈసారి జర్నలిస్ట్ ను కూడా సుబ్రాజ్ చౌదరిని ఆ కమిటీలో చేర్చారు. ఈ హింసని అరికట్టాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా మావోయిస్టులు ప్రభుత్వాలతో కలిసి రావాలి. అలాగే మావోయిస్టులు ఏదైతే సూచిస్తున్నారో వాటిని ఎంతవరకు ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది అనే దాని మీద ఆ మావోయిస్టుల పాత్రని తక్కువ చేసి కాకుండా హింస జరగటం వల్ల పెద్ద నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. శాంతి చర్చల దిశగా అడుగులు పడేందుకు, ముఖ్యంగా వాళ్లతో మంత్రాలు జరగటానికి, అధికారులతో మంత్రాలు జరగటానికి, ప్రభుత్వంతో మంత్రాలు జరగటానికి ప్రభుత్వం ఏమంటుంది, అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఏమంటున్నారు, ఈ పోలీసులకి ఇటు మా ప్రభుత్వానికి ఘర్షణ వైఖరి ఏంటిది, వీటిలో ఈ దిశగా ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, వాళ్ళ తప్పు ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి, వీళ్ళేం చేయాలి అనే దాని మీద త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రభుత్వం పక్షాన, ఇటు మావోయిస్టుల పక్షాన, ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం దిశగా శాంతియుతంగా సహజీవనం సాగే విధంగా చర్చలు జరిగేందుకు అవకాశం కలుగుతుంది. ఈ రాజశేఖర రెడ్డి హయాంలో కొంత ముందడుగు వేసినప్పటికీ తర్వాత ఈ శాంతి చర్చలు అనే ప్రతిపాదన ఎక్కడ కేంద్రం నుంచి కానీ అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల నుంచి రాలేదు. మరోసారి ఇది తెరపైకి రావడంతో కొంత సంతోషం వ్యక్తమవుతుంది. ఎందుకంటే అమాయక జీవులు, అటు ఉద్యోగస్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అటు మన్యంలో గిరిజనులు కానీ ఈ చాలా వరకు హింసాత్మక సంఘటనలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇది ఈ చర్య కొంత సంతోషించదగ్గే, హర్షించదగ్గ విషయం అనేది ఆ ప్రాంతంలో వినవస్తున్న అంశం. ఇది చర్చలు, శాంతి చర్చలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఎంతవరకు కట్టడి చేస్తారో అన్నది మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ముఖ్యంగా దండకారణ్యం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు కేంద్రీకృతంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. వాళ్ళ ప్రతివ్యూహాలు పోలీసులు వేల మంది వచ్చినప్పటికి ఆ ప్రాంతంలో మావోయిస్టులదే పట్టుగా కనసాగుతుంది. చెట్టు, పుట్ట, వాగు, వంక మొత్తం కూడా మావోయిస్టుల ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు పెట్టే డిమాండ్ లెటర్ అది ఎంతవరకు అమలు చేసే దిశగా ఉంటుంది, అమలు చేయడానికి గల వ్యతిరేకతలను కూడా కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు మధ్యవర్తిగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చలు మాత్రం ఫలప్రదం కావాలని మాత్రం జనం కోరుకుంటున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.